ప్రియమైన దైవ జనాంగమా, నేను ఏమనుకున్నానంటే మొదటి రోజు కొంచెం పల్చగా ఉంటారేమో, అందరూ ప్రయాణాలు కదా, ఇంతమంది జనాలు రారేమో అనుకున్నాను. కానీ నా అంచనా తప్పని మీరు నిరూపించారు. ఫస్ట్ రోజు ఇంతమంది జనాలు రావడం అనేది చాలా ఆశ్చర్యకరం. కారణం ఏంటంటే వాక్యం పట్ల మీకున్న ఆసక్తి అది రోజు రోజుకి పెరుగుతుంది. చూశారు తరగట్ల అది రోజు రోజుకి ఏమవుతుంది? పెరుగుతుంది, పెరగాలి. ఆకలి పుడితే ఆరోగ్యంగా ఉన్నట్టు. ఆకలి లేదండి అంటే డాక్టర్ గారు ఏమంటాడు? ఎందుకో ఆకలి లేదండి అంటే డాక్టర్ ఏమంటాడు చెప్పండి? రోగం వచ్చిందండి అంటాడు. అర్థమైందా? అంటే ఆకలి లేదంటే రోగం వచ్చినట్టు, ఆకలి పుడుతుంది అంటే మనం అందరూ ఎలా ఉన్నట్టు? ఆరోగ్యంగా ఉన్నట్టు. మనం ఆకలితో వచ్చాం, ప్రభు మన ఆకలి తీర్చాలి. అలాంటి విలువైన వర్తమానాలు మన హృదయాలలోనికి వెళ్ళాలి. ఈరోజు అలాంటి ఒక విలువైన వర్తమానం మీ ముందుకు తీసుకొచ్చా. బీ అలర్ట్. చెప్పాను కదా ఉదయం సాయంత్రం చాలా బాగుంటుంది, రేపటి నుంచి ఇంకా బాగుంటుందని. ఒక పాయింట్ చెప్తాను మీకు, మీలో శాకాహారులు ఎంతమంది చేయి చూపించండి. అర్థమైందా నా భాష? ఏంటి మొక్క కక్క నో అనేవాళ్ళు ఎంతమంది? మొక్క ముట్టని వారు ఎంతమంది? నా తెలుసు మనకు మొక్క లేకుండా ముద్ద దిగదని, అందుకని ఒక్క చేయి కూడా లేవలేదు ఇక్కడ. అందుకే క్రైస్తవ సమాజం మీద కొంతమంది అంటారు, నిన్న మొన్న కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఎవడో ఒకటి కామెంట్ చేశాడు, ఆ కామెంట్ వెంటనే అనుకున్నాను మొదటి రోజే నీకు ఉంటుందిరా బిడ్డ అనుకున్నాను. ఏమని కామెంట్ చేశాడంటే, ఈ క్రైస్తవులు ఉన్నారే ఎప్పుడు చూడు, చికెన్లు తింటారు, మటన్లు తింటారు, చేపలు తింటారు. వీళ్ళు యేసు ప్రభు కూడా కాల్చిన చేప మొక్క అడిగాడు, తిన్నాడు. ఆయన ఎవరో బాప్తిస్మం ఇచ్చి యోహానంట, మిడతలు తింటాడంట, అడివితేని తాగుతాడట. ఈ ప్రవక్తలు ఉన్నారే బైబిల్ గ్రంథంలో, వాళ్ళు పశువుల్ని బలులుగా సమర్పించి మొక్కలు తినేసేవారు. సో కాబట్టి వీళ్ళు మాంసాహారులు గనుక వీళ్ళ ఆలోచనలు బాగోవు. మాంసాహారం తినేవారి యొక్క ఆలోచనలు బాగోవు. మాంసాహారం తినేవాళ్ళు వాళ్ళ గుణం బాగోదు, గుణం పాడైపోద్ది. వీళ్ళ గుణాలు బాగోవు. మాట్లాడితే పరిశుద్ధత పరిశుద్ధత అంటారు, మాంసాహారం వల్ల పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి పరిశుద్ధత ఉండనే ఉండదు అని కామెంట్లు చేయటం ఎప్పటి నుంచో వస్తోంది. ఏమండి వీళ్ళకి పాషండ మతాలని, ఇంకేవేవో రకరకాల రాక్షసులని, అవని ఇవని రకరకాల పేర్లు పెట్టడం, తినే తిండిని బట్టి వాళ్ళను దూషించటం, తినే తిండిని బట్టి అపహసించటం, తినే తిండిని బట్టి గుణాలు వస్తాయని అంచనా వేయటం అనేది ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం. మీరు ఆలోచన చేయండి, జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు, బుద్ధిహీనుడు బుద్ధిశూన్యుడు ప్రతి మాట నమ్ముతాడు. కానీ బుద్ధిమంతుడు వివేకవంతుడు ప్రతిదానిని జాగ్రత్తగా వివేచిస్తాడు, ఆలోచిస్తాడు. వివేచించి ఆలోచించి మాట్లాడేవాడు జ్ఞాని అనబడతాడు. ఎవరి మీద ఉన్న ద్వేషంతోనో, ఎవరి మీద ఉన్న కోపంతోనో, లేదా ఎవరి మీద ఉన్న అక్కసుతోనో మాట్లాడేవాడు బుద్ధిహీనుడే అనిపించుకుంటాడు. సో యేసు ప్రభు వారు కాల్చిన చేప మొక్క తిన్నారా? అవును తిన్నారు. లూకాసు వార్త 24:41 మనం చూస్తాం. అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా, ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప మొక్కను ఆయనకి ఇచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించను. ఎందుకంటే రుజువు చేసుకోవడానికి, ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు ఏదో భూతం వచ్చిందనో, లేకపోతే ఇంకేదో వచ్చింది, నిజంగానే తిరిగి లేచాడా, ఈ నిజంగానే మూడో దినాన తిరిగి లేస్తానన్నట్టు తిరిగి లేచాడా అని డౌట్ఫుల్ క్యాండిడేట్స్ అన్నమాట వాళ్ళు. సో వాళ్ళకి రుజువు చూపించడం కోసం, నాయన నేనేం భూతాన్ని కాదురా, నాయన దయ్యాన్ని కాదు, నేను అలాంటి కాదు, నేనే మీ ప్రభువును నేను. సో కాబట్టి ఏమైనా మీ దగ్గర ఏమైనా ఉందా అంటే కాల్చించే ఆత్మక్కు ఉంది ప్రభు అంటే ఇవ్వండి అన్న అని చెప్పి తీసుకున్నారు, ఆయన తినేశారు. రైట్. అలాగే మరి ఆయన ఎవరు? యోహాను గారు. మత్తయి సువార్త 3:4 ఈ యోహాను మొల చుట్టూ తోలు దట్టి ధరించుకున్నవాడు,
మిడతలు అడివితేనే అతనికి ఆహారము, అతనికి ఆహారము. చూడండి, ఆహారపు అలవాట్లు అనేవి ప్రపంచవ్యాప్తంగా ఒకలాగా ఉండవండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కలా ఉంటాయి. కొన్ని ఆహారాల్ని మనం అసహించుకుంటాం, కొన్ని ఆహారాల్ని కొందరు అసహించుకుంటారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఆహారాలు పలు విధాలైతే అసహించుకునే వాళ్ళు కూడా పలు విధాలు. నిజం ఇది, అసహించుకునే వాళ్ళు ఉన్నారు. అంతెందుకు మీరు కూడా గుంపులోకి వస్తారు. ఏ మీరు రారా? మీరు రారు, ఖచ్చితంగా వస్తారు. ఎందుకో చెప్పన, ఎలకల వేపుడు ప్రస్తుతానికి వండుతున్నారు అక్కడ. సుంచుల పులుసు, చుంచుల పులుసు వండుతున్నారు. కప్ప బజ్జీలు, స్నాక్స్ మీకోసం. కొండ చిలవ సూపు, నాగుపాం పులుసు, ఇవన్నీ తినేవాళ్ళు ఉన్నారా లేదా చెప్పండి. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అబ్బో ఇలాంటి వీడియోలు, డిష్లు ఒకటి కాదు రెండు కాదు బోలెడు వస్తాయి మీకు. బోలెడు ఒకటి కాదు రెండు కాదు బోలెడు బోలెడు బోలెడు. ఆ ఇమేజ్లు చూస్తేనే అసహించేసుకుంటారు మీరు. చిచి చిచి చిచి, ఎలకలిందండి, ఎలకలి వేపేసి ఏదో బిరపకాయ బజ్జీ లేపినట్టు వేపేసి తోక పట్టుకు మరి తినేస్తున్నాడండి బాబు అనుకుంటారు. మొన్న యూట్యూబ్లో ఒక వీడియో చూశాను, ఒక ఆయన బల్లులు తెచ్చుకున్నాడు, ఇన్ని బల్లులు బతుకున్నాయి, చక్కగా ప్లేట్లు వేసుకున్నాడు, కడిగేసాడు, కడిగేసి వాటి మీద ఉన్న పులుసు తీసేసాడు, ఆ తోకలతోనే చక్కగా పులుసులో వేపేసుకున్నాడు. ఆ తోక ఎలా పట్టుకు నోట్లో పెట్టుకునేవాడు, మీరు మీరు చికెన్ జాయింట్ తిన్నట్టు తిన్నాడు ఆడు కూడా. మీరు చికెన్ జాయింట్ తినేటవాడు అలా ఆస్వాదించుకుంటే ఎలా తింటారో వాడు బల్లి అలా తిన్నాడు. బల్లి కనబడితే చాలు, వాళ్ళు ఏం చేస్తారు, తినేస్తారు. కొంతమంది పచ్చివి కూడా తింటారు, పచ్చి పురుగులు, పచ్చి మిడతలు నోట్లో వేసుకుంటారు, పచ్చి పురుగులు తీసుకుని నోట్లో వేసుకుంటారు, తినేస్తారు. కసకసా నవలుకుంటుంది కాబట్టి చూడండి ఎలా తినేస్తుందో. మీరు చూడగానే ఏం చేస్తారు ఇప్పుడు ఆవిడ్ని, బా కప్ప తినేస్తుంది బాబోయ్ అంటారు. మీరు రెయ్యలు తిన్నప్పుడు వాళ్ళు అలాగనుకుంటారా, ఎంత రయ్యి తినేసి చేపలు తినేసి కదా, ఒకళ్ళ గబ్బిలాల పులుసట మధ్య కరోనా టైంలో అది బాగా ఫేమస్ అయింది. చైనాలో గబ్బిలాల పులుసు తినేస్తున్నారండి బాబు, ఆ గబ్బిలాల పులుసు తినడం వల్ల మాకేం వచ్చేసింది, కరోనా వచ్చేసింది అని బాగా వైరల్ చేశారు కదా వీడియోలు అవి. సరే, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రకరకాల రకరకాల తిళ్ళు తింటున్నారమ్మా. చైనాలో ఒక రకం, థాయిలాండ్లో ఒక రకం, బ్యాంకాక్లో ఒక రకం, ఇండోనేషియాలో ఒక రకం, వియత్నాంలో ఒక రకం. మనమే మణిపూర్ వెళ్ళాం, కుక్కలు తింటారండి వాళ్ళు. మణిపూర్లో ప్రధాన ఆహారం ఏంటనుకుంటున్నారు, కుక్కలు. కుక్క గాని కనబడింది అనుకో బాబా బయ్యం కొడితే కుక్క ఏడతారట, వేపరాలు బియ్యం కొడితే ఏం పెడతారట, కుక్క. మరి మీరేంటే, మీరు మేక, వాళ్ళకి మేక చీప్ చే మే ఏటి బియ్యం కొడు వేపరాలు వస్తే మేక ఎడతావా, చక్కగా పెళ్లి చేసుకుని మేక మాంసం ఏడు దరిద్రం లేదా మనకి సరుకు లేదా అంటారట. ఏంటి సరుకు, కుక్క. కుక్క ఏం తింటామండి బాబు అంటారా, వాళ్ళు తింటారు. మణిపూర్ అంతా కుక్కలు తింటారు, బాగా ఇష్టంగా తింటారు వాళ్ళు కుక్కలు. సో ఇక్కడ కూడా కొంతమంది పనులకు వస్తుంటారు, కుక్కలు కనబడవు, వాళ్ళు పనికి వచ్చారంటే అర్థమైందా. మీకేమైనా కుక్కలు పెడుతుంటే వాళ్ళని ట్రైన్ టికెట్ తీసి పిలిపించుకోండి, ఫ్లైట్ టికెట్ తీసి ఓ వారం రోజులు ఇక్కడ ఉండి వెళ్ళండి బాబు అని చెప్పండి. అది ఒక కుక్కలు చూడండి ఎలాగట్టారు, ఏమండి చక్క తింటారు. ఆయన ముఖానికి అనేసుకుంటున్నాడు ఆయన, ఎందుకంటే మరి మీరు అసహించుకుంటున్నారు వాటిని, ఒక మాసం అసహించుకుంటున్నారు మీరు. సో ఇలా ప్రపంచవ్యాప్తంగా అసహించుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేక మాంసాన్ని అసహించుకునే వాళ్ళు ఉంటారు, కోడి మాంసాన్ని కూడా అసహించుకునే వాళ్ళు ఉంటారు, రొయ్యలు తినేవాళ్ళని అసహించుకునే వాళ్ళు ఉంటారు, చేపలు తినేవాళ్ళని అసహించుకునే వాళ్ళు ఉంటారు. ఇలా ఎవరి ఆహార అలవాట్లు వాళ్ళవి. చిన్నప్పటి నుంచి మీ పెద్దలు మీకు ఏది అలవాటు చేస్తే అది మీకు ఇష్టంగా తింటారు. చిన్నప్పటి నుంచి మీ పెద్దలు మీకు ఏది అలవాటు చేయకపోతే అది మీకు ఎలా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. ఆ కష్టాన్ని బట్టి మనుషుల్ని చెడ్డగా చెప్పటం తప్పు. ఇప్పుడు అలాగనుకుంటే శాకాహారులు ఉన్న ఇంట్లో క్రైమ్ ఉండకూడదు. మరి వీళ్ళ లెక్కల ప్రకారం గుణాలు మంచివి కాదన్నారు కదా,
ఇప్పుడు శాఖాహారులు ఉన్న ఇంట్లో క్రైమ్ ఉండకూడదు. ఎంతమంది శాఖాహారులు జైల్లో లేరు చెప్పండి? ఎంతమంది శాఖాహారులు మర్డర్లు చేయలేదు? ఎంతమంది శాఖాహారులు మానభంగాలు చేయలేదు? ఎంతమంది శాఖాహారులు మనుషుల్ని తమ పాదాల కింద తొక్కేయలేదు? ముఖ్యంగా మన భారతదేశంలో కూడా సంవత్సరాల తరబడి బానిసత్వపు సంకెళ్ళు తెంచుకోలేక ఏడ్చింది మాంసాహారులైతే, ఏడిపించింది శాఖాహారులే, నో డౌట్ ఎట్ ఆల్. ఎవడు కాదనలేని సత్యం ఇది. ఒకణ్ణి నువ్వు హీనజాతి వాడవు అని వాడికి కొండగట్టి, ఉమ్మి కూడా నువ్వు కొండలోనే వేసుకోవాలని చెప్పి, వాడి మొలకు తాటాకులు గట్టి, నువ్వు పాదాలకు చెప్పులు వేసుకోకూడదని చెప్పి, నువ్వు మా ఏరియాలోకి అడుగు పెట్టకూడదని చెప్పి, నువ్వు చండాలుడివి అని చెప్పి, వాడి జీవితంతో ఆటలాడుకొని నువ్వు చదువుకుంటే నాలుకలు కోసేస్తావు అని చెప్పి చాలా చిత్రవత చేసిన క్రూరులు కొంతమంది పూర్వకాలంలో శాఖాహారులైతే, వాళ్లతో బాధలు అనుభవించిన వాళ్ళందరూ మాంసాహారులే. దీన్ని బట్టి చెప్పండి, ఆహారాన్ని బట్టి గుణాలు నిర్ణయించడం కుదురుతుందా చెప్పండి అమ్మా? కుదరదు అనడానికి రుజువు చూపెట్టేశా ఫస్ట్. ఏమండి రైట్? ఇప్పుడు అసలు ఈ ఆహారం అనేది ఎలా వచ్చింది? ముందు నుంచి ప్రజలు మాంసాహారమే తినేవారా అని ఆలోచిస్తే బైబిల్ ప్రకారంగా, ఫస్ట్ మీకు ఒక పాయింట్ చెప్తాను. ఈ పాయింట్లో ఒక రహస్యం దాగుంది, అది కూడా చెప్తాను ఈరోజు మీకు. పనిలో పోయిన మనం అన్నీ నేర్చేసుకుందాం, ఆ రహస్యం ఏంటో కూడా చూద్దాం. దేవుని యొక్క విధి ఏంటో, ఆయన నిర్ణయం ఏంటో, ఆయన సంకల్పం ఏంటో, ఆయన ప్రణాళిక ఏంటో కూడా నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి ప్రియమైన దేవుని ప్రజలారా, ఆది కాండం 1:29 అందరూ తీయాలి. ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును. ఇది ఎప్పుడు ప్రారంభం అండి? మొట్టమొదటి మానవుడు ఆదాము, మొట్టమొదటి మానవుడు ఆదాము, వాళ్ళ ఆవిడ, వీళ్ళిద్దరు ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన ఇది. దేవుడు విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. ప్రారంభ మానవులకు ఇవ్వబడిన ఆహారం ఏంటమ్మా? విత్తనములిచ్చు ప్రతి చెట్టు, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షము మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఏమగును? ఆహారమగును. మరి జంతువులకేంటి? భూమి మీద నుండి జంతువులకి, ఆకాశ పక్షులకి, భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లనియు ఆహారమగునని పలికెను. అంటే స్టార్టింగ్లో దేవుడు చెట్లను ఆహారంగా ఇచ్చాడట. చెట్టు అదేంటండి? చెట్టు ఆహారంగా ఇచ్చేయడం ఏంటండి? చెట్లు ఎందుకు ఇచ్చాడండి? మాంసాహారం ఎందుకు ఇవ్వలేదండి అంటే, వెంటనే జనం చెప్పేది ఏంటంటే, చెట్టు అయితే అది పర్లేదయ్యా, ఇది జీవం కలిగింది కదా, ఇది కదులుతుంది కదా, దీంట్లో రక్తం ఉంటుంది కదా, చెట్లే ఉంటుందయ్యా, అది మామూలు గడ్డే కదా, ఆకులు ఉంటాయి అంతే, దానికి ఏం పర్లేదయ్యా, అది ఎలాగైనా సరే తినేయచ్చు, పాదులు ఉంటాయి, పాదులు తినేయచ్చు, ఈ తోటకూర, గోంగూర, బచ్చలకూర, చుక్కకూర, పాలకూర కోసి తినేయచ్చు, మామూలు సాదా సీదా మొక్కలయ్యా, వాటికి ఏముంది, వాటిలో ఏముండదు. కాబట్టి ఇందులో మాత్రం మరి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది, జీవం ఉంటుంది, కోడి కుక్కరుకు ఉంటుంది, మేక మేమ అంటుంటుంటుంది, గొర్రె ఏదో సౌని ఏతుంటుంది, ఇవన్నీ కోసి తినేస్తే పాపం కదయ్యా అంటుంటారు. మీకేమనిపిస్తుంది అంటే, ఇది ఒక కోణంలో కరెక్ట్ ఏమోనండి అనిపిస్తుంది. అంతే కదా, మీకు కూడా అప్పుడప్పుడు కరెక్ట్ ఏమోనండి అనిపిస్తుంది. మనలో కూడా కొంతమంది అతి మంచితనం, నేను చెప్పనా అతి మంచితనం, ఈ అతి మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూడండి, కోడి తెస్తే జాయింట్లు జాయింట్లు లాగేస్తుంటారు, మేక తెస్తే మేక కూడా తినేస్తుంటారు, తర్వాత చేపలు తినేస్తుంటారు, రొయ్యలు తినేస్తుంటారు, ఈ నాలుగే వీళ్ళ కేటగిరీలో ఉంటాయి. ఏమేమి ఉంటాయి? కోడి, మేక, రొయ్య, చేప, ఈ నాలుగు వీళ్ళ కేటగిరీలో ఉంటాయండి. ఎవడో బయట తిరిగేవాడు ఒక ఏదైనా ఒక ఎద్దును తినేసాడని తెలిసింది అనుకోండి, వెంటనే రే చిచిచి తప్పు కదండి బాబు, ఎలా తింటారో ఇళ్ళు అని ఉంటారు వీళ్ళు, మహామంచోళ్ళు, మహామంచోళ్ళు అండి ఇళ్ళు. అంటే కోడి తిన్నప్పుడు అర్రే అనిపించలేదే? నీ పర్సెప్షన్ వరకు నీకు ఈ నాలుగు పాపాలు కాదనమాట.
ఆడెవడో యుద్ధం తిండేసరికి ఆడు నీకేమైపోయాడు? పాపి అయిపోయాడు. మరి నువ్వు కోడిని తిన్నప్పుడు నువ్వు పాపివి కదా, నువ్వు మేకను తిన్నప్పుడు నువ్వు పాపివి కదా, నువ్వు గొర్రెని తినేసినప్పుడు దుప్పుడు గొర్రెండి కాల్చుకు తిన్నానండి అప్పుడు పాపం కదా అది. అంటే నువ్వు తిన్నప్పుడు పరిశుద్ధం అయిపోయి వాడు తిన్నప్పుడు పాపం ఎలా అయిపోతుంది? అది జీవి అన్నప్పుడు అన్ని జీవులే కదా మరి, కదా? జీవహింస పాపము అన్నప్పుడు అన్ని జీవులు జీవులే. అప్పుడు ఏ జీవిని నువ్వు ముట్టకూడదు కదా. ఇప్పుడు కొంతమంది పరిశుద్ధులు ముందుకు వస్తారు, ఆ పరిశుద్ధులు అంటారు కదా అది కాదా, కరెక్ట్గా చెప్పాడు. ఏ జీవిని ముట్టకూడదు, జీవహింస పాపం అదే చెప్తున్నాం మేము. మేము ఏ జీవిని మొట్టం మొట్టం కాబట్టి మేమెవరం పరిశుద్ధులు. ఆగండ్ర నాయన మీ దగ్గరికి వస్తున్నా, మీ పరిశుద్ధులు పరిశుద్ధులే, ఆ పరిశుద్ధుల దగ్గరికే వచ్చేది. ఇప్పుడు మేము పరిశుద్ధులం కాబట్టి మేము దేన్ని మొట్టం, మేము మొట్టం కాబట్టి మేము గొప్పోళ్ళం. మేము తిండా, మా తిండిని బట్టి మేము ఏమైపోయాం? పవిత్రులం అయిపోయాం. వాళ్ళ తిండిని బట్టి వాళ్ళు ఏమైపోయారు? అపవిత్రులు అయిపోయారు. ఇది వాళ్ళ యొక్క స్ట్రాటజీ. రైట్, ఇక్కడ దేవుడు వ్రాయించాడు చాలా స్పష్టంగా. ప్రారంభంలోనట అన్ని మొక్కలు చెట్లు ఇవే తినేవట. తర్వాత అదే ఆది కాండం 2:9 ఒకసారి చూద్దాం. మరియు దేవుడే యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదియునైనా. దేనికట? ఆహారమునకు మంచిదియునైనా ఆ తోట మధ్యలో జీవవృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెట్ల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. ఇక్కడ ఏం రాశాడు? ఆహారమునకు మంచిదియునైనా ప్రతీ వృక్షమును అన్నాడు అక్కడ. అంటే వాళ్ళ ఆహారాలన్నిటికీ కూడా ఏమిచ్చినట్టు అక్కడ కనబడుతుంది మనకి? వృక్షాలు ఇచ్చినట్టుగా మనకి కనబడుతుంది. ఆ వృక్షాలలో నుండి వచ్చే ఆహారాన్ని వాళ్ళందరూ ఏం చేసేవారు? భుజించేవారు. నెక్స్ట్ అదే ఆది కాండం 2:17 కూడా చదువుతాం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరుచుటకు, అంటే వ్యవసాయం చేయుటకు. చూడండి, వ్యవసాయం ఎప్పుడుంది? పాపం చేశాకుందా, పాపం చేయకముందు ఉందా? ఆహా, సరిగ్గా చదవండి అన్నాను అందుకే. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడుంది వ్యవసాయం? చేశాక చేయకముందా? చేయకముందే ఉంది, చేయకముందే ఉంది. సేద్యపరుచుటకు, దానిని కాచుటకు దానిలో ఉంచెను. రైట్. తర్వాత మరియు దేవుడే యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చు. నీవు నిరభ్యంతరంగా ఏం చేయొచ్చు? తినొచ్చు అని చెప్పాడు. రైట్. ఇక తప్పు చేశాడండి. తప్పు చేసిన తర్వాత కూడా ఏమన్నాడు? ఆదికాండం 3:19 నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారమే తింటావు, అంటే దున్నుకొని తింటావు. ఏమండి? కొంచెం కష్టపడాల్సి వస్తుంది, నీకు గచ్చ పొదలు ముళ్ళ పొదలు మొలుస్తాయి. అది ఆదాముకు ఇవ్వబడినటువంటి శాపం. సో అయినా కూడా అంతకుముందు సేద్యపరచాలి, ఇప్పుడు సేద్యపరచాలి. కానీ అంతకుముందు సేద్యం సులువుగా జరిగేది, ఇప్పుడు సేద్యం కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఆదాము తప్పు చేశాడు కాబట్టి. సో ఇక్కడి వరకు మనం చూస్తుంటే అందరూ కూడా జంతువులతో సహా ఏ ఆహారాన్ని తిన్నట్టు మనం చూస్తున్నాం? చెప్పండి, ఏ ఆహారాన్ని తిన్నట్టు మనం చూస్తున్నాం? శాకాహారాన్ని తిన్నట్టే మనం చూస్తున్నాం. మాంసాహారం కూడా అప్పటికి లేదు. ఏమా? రైట్. ఇప్పుడు తర్వాత మాంసాహారం వచ్చిందట. ఎప్పుడు వచ్చిందట మాంసాహారం? జలప్రళయం తర్వాత వచ్చింది. ఎప్పుడొచ్చింది మాంసాహారం? జలప్రళయం తర్వాత అందరికీ కూడా అధికారికంగా ఇవ్వబడింది. అప్పటి వరకు అధికారికంగా ఇవ్వబడలేదు, ఆ తర్వాత నుంచి అధికారికంగా దేవుడిచ్చినట్టుగా మనకు కనబడుతుంది. ఆదికాండం 9:1 మొదటి నుంచి చూడొచ్చు. ఆదికాండం 9:1 మొదటి నుంచి, మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది ఆ భూమిని నిండించండి, మీ భయము మీ బెదురు అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద ప్రాకు ప్రతి పురుగుకు సముద్ర చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతి కప్పగింపబడి ఉన్నవి. అవి మీ చేతి కప్పగింపబడి ఉన్నవి, ప్రాణము గల సమస్త చర్మములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలనిచ్చినట్టు వాటిని మీకిచ్చి ఉన్నాను, అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మాంసం తినమంటున్నాడు కానీ ఏం తినొద్దు అంటున్నాడు? రక్తం తినొద్దు అంటున్నాడు. అంటే ఏదో ప్రత్యేకత చూపిస్తున్నాడు రక్తానికి.
ఏదో ప్రత్యేకత చూపిస్తున్నాడు రక్తానికి, కానీ మాంసం మాత్రం తినమంటున్నాడు. ఇది మొట్టమొదట, అప్పటికింకా ధర్మశాస్త్రం రాలేదు. ధర్మశాస్త్రం రాకముందే నోవహు జలప్రలయం తర్వాత మాంసాహారం అనేది అధికారికంగా ఇవ్వబడింది. అప్పుడు అన్నీ తిన్నారండి, అన్నీ తిన్నారు. పంది మాంసం కూడా తిన్నారు వాళ్ళు, ఈ చైనా వాళ్ళు తిన్నవన్నీ తిన్నారు, అన్ని రకాలు తిన్నారు. నోవహు అన్ని రకాలు తిన్నాడు, నోవహు పిల్లలు అన్ని రకాలు తిన్నారు. వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు ఫుడ్లో, అన్నీ తినొచ్చు వాళ్ళు. అబ్రహాం అన్నీ తినొచ్చు, యాకూబ్ అన్నీ తినొచ్చు, ఇస్సాకు అన్నీ తినొచ్చు. వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఇది నిషేధం, ఇది తినకూడదు, ఇది తినొచ్చు, అవేవీ లేవు. అబ్రహాం అన్నీ తినొచ్చు, ఇస్సాకు అన్నీ తిన్నాడు, యాకూబ్ అన్నీ తిన్నాడు, నోవహు అన్నీ తిన్నాడు, అందరన్నీ తిన్నారు. మోషే కూడా అన్నీ తిన్నాడు, ఐగుప్తీయులు కూడా అన్నీ తిన్నారు, వాళ్ళందరూ అన్నీ తిన్నారు. కొన్ని తినకూడదనే రిస్ట్రిక్షన్స్ ఎప్పుడు ప్రారంభమయ్యాయి మళ్ళీ అని అంటే, మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చాక. దానికి కూడా ప్రత్యేకమైన రీజన్ ఉంది, దానికి కూడా ప్రత్యేకమైన రీజన్ ఉంది. ఎందుకంటే ఈ రీజన్స్ అన్నీ ధర్మశాస్త్రము ఛాయారూపంగా ఇవ్వబడింది, నూతన నిబంధన దానికి నిజస్వరూపంగా ఇవ్వబడింది. నూతన నిబంధన నిజస్వరూపం అయితే ధర్మశాస్త్రం ఛాయగా ఇవ్వబడింది. ఈ విషయాలు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏమా రైట్. ఇప్పుడు మాంసాహారం దేవుడే ఇచ్చాడు అంటే జీవహింసను ఎవరు ప్రోత్సహించినట్టు అన్నమాట చెప్పండి, ఎవరు ప్రోత్సహించినట్టు? దేవుడే జీవహింసను ప్రోత్సహించాడు అని మాట్లాడుతున్న వాళ్ళకి తెలియాల్సినటువంటి సంగతి ఏంటంటే, జీవహింస ఏంటి? గట్టిగా చెప్పండి అందరూ, ఏంటి ఆ పదం? ఏంటి జీవహింస అంటే? ఏంటి మీరు వివరించండి దాన్ని, నాకు వివరించాలి. జీవహింస అంటే అర్థం ఏంటి? జీవిని హింసించటం. సింపుల్గా జీవహింస అంటే అర్థం ఏంటి? ఒక జీవిని హింసించటమే జీవహింస. సింపుల్, జీవిని హింసించుటే జీవహింస. ఇప్పుడు వీళ్ళందరూ ఈ సోకాల్డ్ ఈ పరిశుద్ధులందరూ ఏమంటున్నారంటే, కోడి తినేవాడు పాపాత్ముడు, మేక తినేవాడు పాపాత్ముడు, గొర్రె తినేవాడు పాపాత్ముడు, లేకపోతే ఇంకేదైనా తినేవాడు పాపాత్ముడు, అసలు జీవులు తినేవాళ్ళందరూ పాపాత్ములే, మేము వీగన్స్, మేమేం తింటాం? కేవలం ఆకుకూరలు, కూరగాయలు ఇవి మాత్రమే తింటాం. సో కాబట్టి మేమెవరు? పరిశుద్ధులు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మొక్కలలో జీవం లేదా? మొక్కలలో జీవం లేదా? ఉంది. అది జీవి కాదా? జీవే. జీవి కాబట్టే నిన్ను జీవింపజేస్తోంది, జీవి కాకపోతే నిన్ను జీవింప చెయ్యలేదు. ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఒక పులి నీకు ఆక్సిజన్ ఇవ్వలేదు, ఒక మేక నీకు ఆక్సిజన్ ఇవ్వలేదు, ఒక కోడి నీకు ప్రాణవాయువునివ్వలేదు, ఒక చేప నీకు ప్రాణవాయువునివ్వలేదు, ఒక రొయ్య నీకు ప్రాణవాయువునివ్వలేదు, కానీ ఒక చెట్టు నీకు ఊపిరిస్తోంది బిడ్డా, దానికి జీవముంది బిడ్డ. అర్థమైందా? ఒక చెట్టు నీకేమిస్తోంది? ఊపిరిస్తోంది. ఊపిరి తీసుకుంటున్నావు అంటే ప్రాణవాయువు. ప్రాణవాయువు ఎక్కడి నుంచి వస్తుంది? చెట్లలో నుండే వస్తుంది. అందుకే చెట్లను పెంచండి, చెట్లను పెంచండి అంటున్నారు. మీ అందరికీ తెలుసు, చెట్లు గురించి బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడిందండి. న్యాయాధిపతుల గ్రంథం 9:8 చూద్దాం. బైబిల్ అందరూ మత గ్రంథం అంటారు, కానీ ఇందులో వ్రాయబడినటువంటి సంగతులు లోతుగా ఆలోచన చేస్తే ప్రపంచానికి ప్రతి విషయంలో కూడా దేవుడు ఎన్ని పాఠాలు నేర్పించాడో మనం సులభంగా నేర్చుకోవచ్చు. చెట్లు తమ మీద రాజును ఒకనిని అభిషేకించుకొనవలనని మనస్సు కలిగి బయలుదేరి. ఆ మనస్సు కలిగి అనే పాయింట్ మీరు అర్థం చేసుకుంటే, ఒక విషయాన్ని దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఒక ఉదాహరణ దేవుడు చెప్పిస్తూ, లేదా ఒక ఉపమాన రూపంగా ఒక పాయింట్ దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందులో వాడినటువంటి పదజాలం ఏంటంటే, చెట్లు మనస్సు కలిగి అన్నాడు. మనసు అనేది ఎవరికుంటుంది చెప్పండి? మనిషికుంటుంది. మనసు అనేది ఎవరికుంటుంది? మనిషికుంటుంది. ఇదే మనసు కొంచెం అటు ఇటుగా జంతువులకు కూడా ఉంటుంది, అంతే కదా. తినడానికి మనసు లేదండి అంటే, ఇప్పుడు ఒక పంది ముందుకు తీసుకెళ్ళి
నువ్వు పిజ్జా పెట్టావు అనుకో, తింట తిట్టది, ఎలా వాసన చూద్ది, ఇది మన మన బ్యాచ్ కాదని పోద్ది. లేదా వేడి వేడి మిరపకాయ బజ్జీ తీసుకెళ్ళి ఒక ఎద్దు ముందు వేసావు అనుకో, తింటుంది అది, అదే ఇది మన బ్యాచ్ కాదనుకుని పోతుంది. వాటి ఫుడ్ ఏదో ఉంది, అవి తింటాయి, అవి మన ఫుడ్, అవి తినవు, అంతే కదా. మన ఫుడ్ మందే, వాటి ఫుడ్ వాటిది, అంటే తినేందుకు వాటికి కూడా ఏమి లేదన్నమాట, మనసు లేదు. సో వాటన్నిటికీ మనసు ఉంది అని మనం అనుకుంటాం. చిలకకి మనసు ఉంది, చిలకకి ఏముందట, ఆ మనసు ఉంది అనుకుంటాం. కానీ మీరు ఆలోచన చేయండి, చెట్లకు కూడా ఏముందట, మనసు ఉందట. ఇందుకే ఈ విషయాన్ని ఫస్ట్ ప్రపంచానికి చెప్పినటువంటి మన భారతీయ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ నోబెల్ బహుమతి వచ్చింది ఆయనకి. చూడండి ఒకసారి స్క్రీన్ మీద ఆయన ఫోటో మీకు చూపిస్తారు. జగదీష్ చంద్రబోస్ ఆయన పేరు, జగదీష్ చంద్రబోస్. ఈయన మొక్కల మీద పరిశోధన చేశారు. ఆయన మొక్కల మీద పరిశోధన చేసి, అరే నాయన చెట్లకు కూడా మనసుందిరా నాయన, మొక్కలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి, మొక్కలు కూడా భావాలు కలిగి ఉంటాయి, భావ వ్యక్తీకరణ కలిగి ఉంటాయి, వేర్ల నుండి వేర్లకి, చెట్టు నుండి చెట్టుకి వారు అవి సమాచారాన్ని పంపించుకుంటాయి, వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. అరే మీరు మొక్కల్ని చిన్నగా అంచనా వేయకండిని ప్రపంచానికి పరిశోధన చేసి మొట్టమొదట చెప్పినటువంటి వ్యక్తి జగదీష్ చంద్రబోస్. అర్థమైందా? మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, చెట్లకు కూడా మనసుంది అనే కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను మీకు. లాస్ట్లో ట్విస్ట్లు కూడా ఉంటాయండో, కంగారు పడకండి. ఇందులో ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉంటుంది, మీరు ఆశ్చర్యపోయి వెళ్ళాలి ఇక్కడ నుంచి, చెప్పాను కదా. ఆ ట్విస్ట్ వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. చెట్లకు మనసు ఉంది అన్నాడు కదా, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారండి ఈ చెట్ల మీద శాస్త్రవేత్తలు. ఆ ఎక్స్పెరిమెంట్స్లో ఎక్స్పెరిమెంట్ నెంబర్ 1 ఇప్పుడు మనం చూడబోతున్నాం స్క్రీన్ మీద. ఎక్స్పెరిమెంట్ నెంబర్ 1 స్క్రీన్ మీద మనం చూడబోతున్నాం. ఆ ఎక్స్పెరిమెంట్ చూస్తూ ఉండండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ప్లే చేయండి. ఆ మొక్కట ఎదుగుతోంది, అది చూస్తుంది చూడండి, ఎక్కడ ఎక్కడ నేను అల్లుకుంటాను, నాకు ఎక్కడ అవకాశం ఉంది, నాకు సపోర్ట్ ఎక్కడుందని వెతుక్కుంటోంది. అది చూసారా, నాకు సపోర్ట్ ఎక్కడుందని వెతుక్కుంటోంది. సో అది సపోర్ట్ కోసం వెతుక్కుంటుంది చూడండి, దిస్ ట్రీ కెన్ సీ, చూడండి అదిగో సపోర్ట్ కోసం వెతుక్కుంటూ, టు అప్రోచ్ ద సపోర్ట్, టు అప్రోచ్ ద సపోర్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ నెంబర్ 2. ఇవన్నీ నిజాలు. మీ ఇళ్లలో చిక్కుడు పాదులు అవి పెట్టుకుంటారా, బీర పాదులు పెట్టుకుంటారా, అవి ఎలా వెళ్ళాలో మీరు రూట్ మ్యాప్ ఏమైనా ఇస్తారా? ఇదిగో పక్కింటోడు గోడ దాటకూడదు బిడ్డ, ప్రతి బీరకాయ, సొరకాయ, సిక్కుడుకాయ, పొట్లకాయ ఎక్కడ పడాలబ్బా, మన గోడ లోపలే పడాలి, ఇది మన సరిహద్దు, బీరపాదు. అది దాటావా ఆ దొంగ మోకంద కోసేసుకుంటుంది, మన కూర అది ఉండు తినేద్ది. అసలే దానికి నేతి బీరకాయలంటే చాలా ఇష్టం. అందుకని మా పక్కింటిది కోసుకోకుండా నువ్వు గోడ దాటొద్దు, గోడ దాటావా కరదిశ్చిత కూడా ఎత్తానంటే నువ్వు చెప్పేవాడు దానికి, దానికి ఎక్కడికి వెళ్తే కంఫర్ట్గా ఉందో అక్కడికి అదే వెళ్ళింది, ఎక్కడ అల్లుకోవాలో అదే అల్లుకుంది, ఎంత ఎత్తు వెళ్ళిపోవాలో అదే వెళ్ళిపోయింది. నువ్వేమైనా పంపించావా? మరి పంపించకుండా అలా వెళ్ళాలని దానికి ఎట్టా తెలిసింది బిడ్డ? ఈ ఆలోచన శాస్త్రవేత్తలకు వచ్చింది. మనకి తినడం ఒకటి వచ్చు, మనకి రావు, అందుకే మనం శాస్త్రవేత్తలు అవ్వలేదు. వాళ్ళేమో అందుకనే చూడు ఏదో చెప్తారు, పండు ఎందుకు పడిందని చూసినందుకట న్యూటన్ అయ్యాడట, పండు ఎలా కోసు తిందామని చూసినందుకట మనం అయ్యామట. సో వాటికి ఎవరు చెప్పలా, వాటికి మనసుంది, వెళ్తున్నాయి. ఎక్స్పెరిమెంట్ నెంబర్ 2 చూద్దాం ఇప్పుడు. చూడండి, రెండు మొక్కలు పెట్టుకున్నాడండి. ఆ మొక్క పేరు, ఒక మొక్క పేరు ఏ, ఒక మొక్క పేరు బి. ఏ అనే మొక్కతో ప్రేమగా మాట్లాడుతున్నాడు చూడండి, నైస్ వర్డ్స్ అండ్ అప్రిషియేషన్. ఆ మొక్కను పొగుడుతున్నాడు, ఆ మొక్కతో ప్రేమగా మాట్లాడుతున్నాడు, పాజిటివ్. ఆ మొక్కతో ప్రేమగా మాట్లాడుతున్నాడు, ఆ మొక్కను పొగుడుతున్నాడు. ప్లాంట్ బి, రెండో మొక్క ఉంది, బి అనే మొక్కను చూసారా, ఈ మొక్కనే పచ్చి బూతులు తిడుతున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు. దానికి బాగా అర్థం చేసుకోండి, మిమ్మల్ని పొగిడితే హ్యాపీగా ఉంటారా, బూతులు తిడితే హ్యాపీగా ఉంటారా చెప్పాలి. నేను బూతులు తిడితేనే హ్యాపీగా ఉంటాను అని వాళ్ళు చేయత్తాలి. నన్ను కొడితే హ్యాపీగా ఉంటానండి, మా ఆయన నన్ను రోజు కొడుతుంటే ప్రశాంతంగా ఉంటుందండి బాబు, దెబ్బ ఎంత బాగుందో. దిక్మల పాటలు అబ్బని తీయని దెబ్బ అని అంటారు ఇటు, అసలు కొడితే కింద కూర్చుని ఏడుస్తారు. మనకు పనికిమాల పాటలు ఉంటాయి అలాంటివి,
నిజం ఎవడన్నా కొడితే అబ్బా తీగుంది దెబ్బ అంటారా, నాలుగు పీకితే తీగుంటుందా దెబ్బ? పాటలు పాటలేవో నాలుగు పనికిమాలి పాటలు రాసి మన మీదకి వదిలేస్తే మనం ఓ తెగ పాడేసుకుంటాం. ఎంత కమ్మగా ఉంది దెబ్బ, ఏదరా నాలుగు పీకుతుందా, ఎంత కమ్మగుందో చెప్పు. దెబ్బ కమ్మగుంటుందా, తీయగుంటుందా? ఏ పాటలు పాటలు రాజుకు పాడేసుకున్నారు అంతే మీరు అప్పుడెప్పుడో, ఇప్పుడు కదలండి నా చిన్నప్పుడు. సో ఆ దెబ్బలు కొట్టినా తిట్టినా మీరు ఎవ్వరూ హ్యాపీగా ఉండరు, ఎందుకంటే మీకు మనసు ఉంది. నేను మనిషిని రాయిని కాను అంటావు నువ్వు, నాకు మనసు ఉందండి, నన్ను చాలా బాధ పెడుతున్నారండి, నా ఎమోషన్స్తో ఆడుకుంటున్నారండి మీరు అంటది భార్య. భార్యకి ఎంత బాధ కలిగేస్తుంటుందో, ప్రేమగా మాట్లాడాలట. అందుకని రోజుకి ఒకసారన్నా ఐ లవ్ యూ చెప్పాలట. అబ్బా ఏం చెప్పాలట? ఐ లవ్ యూ మై డియర్, మై డార్లింగ్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ ఏ బాబు అనాలట. శాస్త్రవేత్తలు చెప్తున్నారు, మానసిక శాస్త్రవేత్తలు. అప్పుడు ఆనందంగా ఉంటారట మీరు. మీరు కూడా మీ ఆయనతో రోజుకి ఒకసారైనా ఐ లవ్ యూ అండి, ఐ లవ్ యూ అండి బాబు, యహ ఐ లవ్ యూ యహే అనాలట. అందుకని రోజు ఒకరికొకసారి ఒకసారికొకసారి ఐ లవ్ యూ చెప్పుకోండి. ఒక ఆయన చెప్తున్నాడట వాళ్ళ భార్యతో, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, నిన్నకంటే తక్కువ, నిన్నకంటే తక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడట. అంటే నిన్నకంటే తక్కువ అంటే ఏంటి? ఈరోజు ఇంకా ఎక్కువ పెంచాడనమాట ప్రేమని. అబ్బా అరువు రేపు అన్నట్టు రోజు ఇలాగే చెప్తాడేమో, నేను నిన్ను ప్రేమ చాలా ప్రేమిస్తున్నాను, నిన్నకంటే తక్కువ, ఈరోజు ఇంకా ఎక్కువ. అలాగట ప్రేమగా మాట్లాడితే మీకు ఎలా ఉంటుంది చెప్పండి, చెప్పండి ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుందండి. అందరూ అంతేనండి, మన అందరం అంతే, ఎమోషనల్ హ్యూమన్ బీయింగ్స్ కదా. మనందరికీ ప్రేమగా మాట్లాడితే ఇష్టం, మనసు ఉంది కాబట్టి. మొక్కలకు కూడా ప్రేమగా మాట్లాడితేనే ఇష్టమట. చూడండి ఆ ఎక్స్పెరిమెంట్ చూడండి. డే వన్ చూడండి, రెండు మొక్కలు పెట్టుకున్నాడు, కాంట్రాస్ట్ ట్రీట్మెంట్. ఏ అనే మొక్క ఉంది, బి అనే మొక్క ఉంది. ఏ అనే మొక్కతో ప్రేమగా మాట్లాడుతున్నాడు, బి అనే మొక్కను బూతులు తిడుతున్నాడు. డే వన్ చూడండి, తిట్టాడు, దాన్ని పొగుడుతున్నాడు. నైస్ వర్డ్స్, లవ్గా, లవ్ లవ్ అప్రిసియేషన్, నైస్ వర్డ్స్ ఆ మొక్కకి. ఆ మొక్కకి అన్ని ప్రేమగల మాటలే చెప్తున్నాడు, దీన్ని మాత్రం పచ్చి బూతులు తిడుతున్నాడు. అదే మనిషి, దాని లేనప్పుడు దీన్ని తిడుతున్నాడు, దీని లేనప్పుడు దాన్ని పొగుడుతున్నాడు. ఏమండి మళ్ళీ ఐదో రోజుకి వచ్చింది, ఐదో రోజున దానికి నీళ్లు ప్రేమగా పోతున్నాడు, ఆప్యాయంగా పోతున్నాడు, లవ్ చూపిస్తున్నాడు. దీనికి అది ఎలా కొట్టాడు చూడండి, మొహం మీద కాపీ కొట్టినట్టు. డే 10కి వచ్చింది, దాని ముందు అన్ని చదివి వినిపిస్తున్నాడు, చక్కగా ఆప్యాయంగా ఉంటున్నాడు, దాని మీద ఎనలేని ప్రేమ కురిపించేస్తున్నాడు. దానికి నీళ్లు దీనికి పోతున్నాడు కానీ ఇలా కొడుతున్నాడు, నీళ్లు దానికి పోతున్నాడు, ఎలా ప్రేమగా పోతున్నాడు, నీళ్లు మాత్రం పోతున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎలాగైతేనో నీళ్లు పడతనే కదండి అనొచ్చు, ఆ పోసే విధానం చూడాలి. దానికి ఏం చేయాడు, ఏమే ఆ టీ తీసుకొచ్చిన మొఖాన కొట్టన్నాడట. తీసుకెళ్ళి ఏం చేసిందట, మొఖాన కొట్టిందట. హ్యాపీ ఫీల్ అవుతాడా? మాట వరసకి అన్నానే బాబు ముఖాన కొట్టమని అంటే ఇవ్వాలి తెచ్చి అంటాడు. సరే దాంతోనేమో ప్రేమగా మాట్లాడుతున్నాడు, దీన్నేమో ఏం చేస్తున్నాడు, తిడుతున్నాడు. జరిగింది కాలం జరిగింది. చూడండి ఏమైంది, కొన్నాళ్ళకి 30వ రోజు వచ్చేసరికి చూడండి ఏమైపోయింది. అది ఏ మొక్క బాగుంది, దానికి దీనికి ఒకటే ఎరువు, దానికి దీనికి ఒకటే మట్టి, దానికి దీనికి ఒకటే కుండి, దానికి దీనికి ఒకటే వాతావరణం, ఒకటే నీరు. కానీ ప్రేమగా మాట్లాడిన మొక్క పచ్చగా ఉందట, బూతులు తిడుతూ చండాలంగా చూస్తూ చిరాకు పడుతూ అసహించుకున్న మొక్క ఎలా మారిపోయిందట. మొక్కలకు ఫీలింగ్స్ ఉంటాయి, ఒకటి కాదు రెండు కాదు, కొన్ని వందల పరిశోధనలు జరిగాయి మొక్కల మీద, కొన్ని వందల పరిశోధనలు జరిగాయి మొక్కల మీద. ఈ పరిశోధనలన్నీ జరిగిన తర్వాత ప్రపంచం నివ్వెరిపోయింది, చెట్లకు మనసుంది బైబిల్ చెప్పింది, చెట్లకు మనసుంది బైబిల్ చెప్పింది. ఎక్స్పెరిమెంట్ 3 చూద్దాం, ఎటెళ్దామా అని చూస్తుంది అది, అటెళ్దామా ఇటెళ్దామా. చూడండి కింద తీగి తిరుగుతోంది, ఎదుగుతోంది, కెమెరా పెట్టారు అక్కడ. ఇటెళ్తే బెస్టా మనకి, అటెళ్తే బెస్టా, ఎటెళ్తే మన జీవితం బాగుంటుంది, అటెళ్ళి కోట కడితే, అటెళ్ళి మనం నివాసం ఏర్పరచుకుంటే బాగుంటుందా, ఇటు వస్తే బాగుంటుందా, చూసింది ఎటు పోయింది చెప్పండి, ఎటు పోయింది? టమాటా మొక్క మీదకి వెళ్ళిపోయిందండి. చూసారా, కెమెరా ఫిట్ చేసి అలా వదిలేశారు. ఆ గడ్డి మీదకి వెళ్తే మనకు మనుగడ ఉండదు, ఈ మొక్క మీదకి వెళ్తేనే మనకు మనుగడ ఉంటుంది. దేంతో జత కడితే మన బతుకు బాగుంటుందని మొక్కకు తెలిసింది, మన మొహాలు తగలయ్యా మనకు తెలియలేదు. ఎక్కడికి వెళ్తే మన బతుకు బాగుంటుంది
అందుకే కింద పాకబవి, కింద పాకడం చూసారా ఎప్పుడైనా? మెయిన్ రోడ్డు మీద వచ్చేసి నేను పాక్కుంటూ రావు, ఎక్కడ చెట్టు ఉందో చూసుకుని అటు ఎక్కిపోతాయి. జ్ఞానం, వాటికి సూర్యరశ్మి కావాలి, కిరణజన్య సంయోగ క్రియ జరగాలి, ఆహారం కావాలి వాటికి. అందుకే ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అని వెతుక్కొని మరీ వెళ్ళాయన్నమాట. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, చెట్టుకు కూడా మనసు ఉంది, చెట్టుకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి, మొక్కలకు కూడా భావాలు ఉన్నాయి, భావ వ్యక్తీకరణ ఉంది. ఏముంది? భావ వ్యక్తీకరణ ఉంది. మీ అందరికీ తెలుసు కదా, టచ్ మీ నాట్ అని అత్తిపత్తి మొక్కలు అంటారు, తెలుసు కదా. ముట్టుకుంటే ఏమవుతాయి? ముడుచుకుంటాయి. ముట్టుకుంటే ఏమవుతాయి? ముడుచుకుంటాయి కదా. ఎప్పుడు ఎంతమంది చూసారు అవి? అందరికి తెలుసు, టచ్ మీ నాట్ మొక్కలు అందరికి తెలుసు. ఏమంటే మీరు ముట్టుకుంటావు ఎందుకు ముడుచుకుంటున్నాయి, ఎలా తెలుస్తుంది వాటికి? చూడండి ఆ వీడియో కూడా మీకు చూపిస్తాడు. ఇప్పుడు ముట్టుకుంటావు ముడుచుకుంటున్నాయి కదా, ఎలా తెలుస్తుంది వాటికి? అదిగో చూడండి, అదిగో ఏమైంది, ఏమైంది, ముడుచుకుంది, అదిగో ఏమైంది, ముడుచుకుందా, టచ్ చేస్తే ముడుచుకుంది. ఇప్పుడు దీని మీద కూడా ప్రయోగం చేశారు. ఏం చేశారంటే దానికి మత్తు ఇచ్చారు. మీకు మత్తు ఇస్తే ఆపరేషన్ చేయనప్పుడు ఎలాగైతే చక్కగా ఏం చేసుకుంటారో అలాగే దానికి కూడా మత్తు ఇచ్చారు. చూడండి ఇంజక్షన్తో మత్తు ఇస్తున్నారు, చూడండి దాని మీద స్ప్రే చేస్తున్నారు. మీరు ఏదైతే ఇప్పటి వరకు మాట్లాడుకున్నావు టచ్ మీ నాట్ అతిపత్తి మొక్క, దాని మీద స్ప్రే చేస్తున్నారు, మత్తు ఇచ్చేసారు. ఇచ్చేసి ఒక బౌల్ పెట్టారు చక్కగా, దాని మీద ఒక జార్ పెట్టారు. జార్ పెట్టి కాసేపటి తర్వాత చూడండి, ఇప్పుడు మళ్ళీ అదే విధంగా ముట్టుకుంటుంది, అదే విధంగా ఇందాక ముట్టుకున్నట్టే ముట్టుకుంటుంది. ఇప్పుడు చూడండి ఏమైంది చెప్పండి, ముడుచుకుందా, మరి ఇందాక ముడుచుకుంది, ఇప్పుడు ముడుచుకోలా, ఇందాక ముడుచుకుంది ఇప్పుడు ముడుచుకోలా. అంటే దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? అదిగో కత్తిరించినా ముడుచుకోవట్లా. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? దానికి కూడా మత్తెక్కింది. దానికి కూడా ఏమెక్కింది? మత్తెక్కింది. అలా అని చెప్పి ఇంటికి వెళ్ళి బ్రాందీ విస్కీ పోసేయకండి. మామిడి చెట్టుకి బ్రాందీ అయితే బ్రాందీ కాయలు కాస్తాయి అనుకోకండి. ఏంటి కాయలోకి వెళ్ళదు, అది కూడా ఎక్కడి దాకా రావాలో అక్కడికి తెలుసు దానికి కూడా. సో ఇప్పుడు దానికి కూడా మత్తెక్కిందంటే అందుకే ముట్టుకుంటే ఏమవట్లేదు, ముట్టుకుంటే ఏమవట్లేదు, ముడుచుకోవట్లా, ముడుచుకోవట్లా. అది అది స్ప్రే చేయకముందు ముట్టుకుంటే ఏమైంది చెప్పండి, ఏమైంది, ముడుచుకుంది. ఎన్ని పరిశోధనలు చేశారండి శాస్త్రవేత్తలు వీటి మీద, ఎన్ని పరిశోధనలు చేశారు. టచ్ చేస్తే టచ్ మీ నాట్, టచ్ మీ నాట్ అంటారు, టచ్ చేస్తే హ్యాపీగా ముడుచుకునేటువంటి ఆ మొక్క ఎప్పుడైతే ఇలా చేశారో వెంటనే దాని స్పర్శ కోల్పోయింది, దాన్ని తెలుసుకోవటం మానేసింది. నీకు మొత్తిస్తే నువ్వు కూడా స్పర్శ కోల్పోతున్నావు. ప్రకృతిలో ప్రతి దానిలో దేవుడు దేని నుంచాడట? జీవాన్నించాడు. జీవము గలవే నీకు ఆహారంగా ఇచ్చాడు. జీవము గల వాటినే జీవము గల మనిషి నీకు ఆహారంగా ఇచ్చాడు. వాటి నుండి జీవం ఎప్పటికప్పుడు ఉత్పత్తి అవుతూ ఉంది, అవుతూ ఉంది, అవుతూ ఉంది. ఆ జీవాన్ని నువ్వు తీసుకుంటున్నావు. ఇప్పటివరకు మీకు ఏమర్థమైందంటే తినే వాటిలో జీవం ఉంటే జీవం ఉన్న వాటిని తినకూడదు, జీవం ఉన్న వాటిని తింటే ఏం చేసినట్టట, ఏం చేసినట్టట, జీవహింస చేసినట్టట కదా, జీవహింస చేసినట్టట. ఇప్పుడు ఇంకొక వీడియో మనం చూడొచ్చు. ఆ వీడియో ప్లే చేస్తాడు, ఒకసారి ప్లే చేయనన్నది చూడండి. ఒక టెస్ట్ చేస్తున్నారు ఈ మొక్కకి, ఈ మొక్కకి ఆ మొక్కకి టెస్ట్ చేస్తున్నారు. ఒక డిటెక్టర్ పెట్టారు దానికి, ఈ మొక్క ఆ మొక్క రెండు మొక్కలు పెట్టి డిటెక్టర్ పెట్టారు చూడండి. అక్కడ కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నారు, 1, 2, 3, 4, 5 ఒకరికి తెలియకుండా మరొకరిని సెలెక్ట్ చేసుకున్నారు. ఒకరికేమో చంపమని వచ్చింది, ఒకరికి ఏమొచ్చింది, చంపమని వచ్చింది. ఎవరికి ఏమి రాశారో కూడా ఎవరికి తెలియకూడదు, ఒకరికొకరు చెప్పుకోకూడదు. అందరూ ఆ మొక్క దగ్గరికి వెళ్ళాలి. ఇతను ఈ మొక్కని ఏం చేయాలంటే నరికేయాలి, దాన్ని నరికేసి దాన్ని చంపేయాలి. దాంతోపాటు జత కట్టబడిన దాన్ని నరికేయాలి, చంపేయాలి. రెండు మొక్కలు ఉన్నాయి అక్కడ, రెండింటికి ఒకదానితో ఒకదానికి అనుసంధానం చేశారు. అంటే ఒక రకంగా భార్యాభర్తలు అనుకోండి కాసేపు మీరు ఆ రెండింటిని. ఇందులో అందరికీ పేపర్లు ఇచ్చారు, ఈ పరీక్షలో పేపర్లు ఇచ్చి ఒకరికి తెలియకుండా ఒకరికి, ఒకరికేమో నీరు పోయమని రాశారు, ఒకరికేమో టచ్ చేసి వచ్చేయని రాశారు, ఒకరికేమో ఎరువేయమని రాశారు, ఒకరికేమి రాశారు, చంపేయి, డిస్ట్రాయ్ చేసేయి, నరికేయి అని రాశారు. ఏమండి రాసి, ఇప్పుడు అది ఒక కిల్ అని రాశాడు కదా,
ఇప్పుడు మళ్ళీ ఒంటరిగా మిగిలిపోయిన మొక్కకి ఆ డిటెక్టర్ పెట్టి ఆ మెషిన్ పెట్టి పరీక్ష మొదలు పెట్టారు. ఒక మొక్కని ఆ మొక్కను నరికేశాడు మనోడు, మొక్క మొక్కల కింద తీసేయాడు అది చూస్తుండగానే, ఏమంటే దాన్ని పాడు చేసాడు. ఇప్పుడు ఆ మొక్క మిగిలిపోయింది. ఇప్పుడు వాళ్ళందరినీ మళ్ళీ ఆ మొక్క దగ్గరికి రప్పిస్తున్నారు. దీని స్పందన చూడండి, నీ ఎరువు పోసినాడు వచ్చాడు, స్పందన బాగానే ఉంది ఆ మొక్క దగ్గరికి. ఒకటి దగ్గర వస్తున్నాడు అసలుడు వచ్చాడు, ఈ నరికినోడు వచ్చాడు. చూడండి దానిలో ఎన్ని మార్పులు వస్తున్నాయో. ఈడేనండి మా ఆవిడ చంపినోడు, అది వచ్చినే లేదా? ఆబ్వియస్లీ పాస్ట్ అక్కడ ఏం రాశాడు, ఆబ్వియస్లీ ప్లాంట్స్ హ్యావ్ మెమరీ అండ్ ఫీలింగ్స్, ఆబ్వియస్లీ ప్లాంట్స్ హ్యావ్ మెమరీ అండ్ ఫీలింగ్స్. ఎవడు డిస్ట్రాయ్ చేశాడో గుర్తించగలిగే శక్తి చెట్టుకుంది, మొక్కకుంది, అది భయపడింది. అమ్మాయిడు వచ్చారండి పనికిమాలినోడు, ఈడే నరికేశాడు మొన్న, అప్యాయంగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు మనమే ఇద్దరం, మా జంట నీడగొట్టిన దరిద్రుడు ఈడే అని గుర్తించగానే దానిలో ఫీలింగ్స్ మారిపోయాయి. ఆ ఫీలింగ్స్ అన్నీ వాళ్ళు రికార్డ్ చేశారు. చూడండి ఎంత అద్భుతం, చూడండి ఇవన్నీ కూడా మనకు తెలియని రహస్యాలు ఈ ప్రకృతిలో ఇంకా ఎన్నో ఉన్నాయి. కొన్ని మాత్రమే మానవుడు తెలుసుకున్నాడు, కొన్ని తెలుసుకునే అసలు ఏమీ తెలియనోడు కూడా దేవుడు లేడు అంటాడు. గోచి మొలతలు లేనోడు ఏమనంటే ఏడుస్తాడు, కానీ ఏమి లేడట, దేవుడు లేడు. దేవుడు లేకుండానే ఇన్ని అద్భుతాలు ఉన్నాయా ప్రకృతిలో? దేవుడు లేకుండానే ఇన్ని వింతలు ఉన్నాయా ప్రకృతిలో? ఇన్ని విడ్డూరాలు ఉన్నాయా? రోజు రోజుకి శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారే. ఈ పరిశోధనలన్నీ చూస్తుంటే ఎంత ఆశ్చర్యం, ఎంత విడ్డూరం, ఎంత వింత. ఇప్పుడు చెప్పండి మనకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో దాదాపు వాటికి కూడా చెప్పండి. మీరు ఇలాగైనా రియాక్ట్ అవుతారు, ఇంకేమైనా గొప్పగా రియాక్ట్ అయిపోతారా? మీ ఆవిడని చంపేసినప్పుడు మీ ముందుకు వచ్చాడు అనుకోండి, ఏం చేస్తారు? దండేహత్తని మాత్రం అనకనే, ఎంత కోపం ఉన్నాను, ఏం చేస్తారు? బాధపడతారా? భయపడరా? ఆ పోలీసులకు చెప్తారా చెప్పరా? అప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? నా కళ్ళ ముందు ఈడే నరికినోడు, నా కళ్ళ ముందు ఈడే చంపినోడు, అవే ఫీలింగ్స్ ఆ మొక్కకు వచ్చాయట. సేమ్, ఇవి ఒకదానితో ఒకటి సంభాషించుకుంటాయట రూట్స్ ద్వారా. ఏమండి ఇలాంటి పరిస్థితి మొక్కలలో కనబడుతోంది. ఒక విషయం మీరు చూడండి బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 21:19. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యొద్ద ఆకులు తప్ప మరేమియో కనబడలేదు గనుక దానిని చూచి, అతనిని చూచి చదివాం బైబిల్లో చాలాసార్లు. ఏం చూసాం మనం బైబిల్లో? అతనిని చూచి ఇలా చెప్పాను చాలాసార్లు చదివాం. ఇప్పుడు చదువుతున్నాం, ఏం చదువుతున్నాం? దానిని చూచి ఏమన్నాడట, ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయ కుందువుగాక అని చెప్పాను. ఎవరితో మాడుతున్నాడు అండి? ఆగండి. ఎవరితో మాడుతున్నాడు? చెట్టుతో మాడుతున్నాడా? చెట్టుతో మాడితే వింటదండి అదే. ఎక్కడ చెట్లు ఉన్నాయో మొక్క పట్టురమ్మా, మాకు మొక్కలైన ఉన్నాడు ఇక్కడ, ఈ మొక్కలన్నీ ఆయన తెచ్చాడు, మొక్కల రాజు, మొక్కలన్నిటికీ రాజు. సో ఇప్పుడు మొక్క ఉందండి, ఈ మొక్కతో ఇదే కాసేపు అంజూరపు చెట్టు అనుకోండి, ఈ మొక్కతో మాడితే వింటదటండి, ఇదే అందంగా స్పర్శిస్తే హాయ్ బంగారం ఐ లవ్ యూ అంటే ఓహో ఈడెవడో మంచోడే నాకు ఐ లవ్ చెప్తున్నాడు అనుకుంటుంది అనమాట. ఇందాక మరి అలాగే చెప్పాడు, అదే ఏ పనికి మాలిందానా అన్నాం అనుకో, ఈడెవడో శాడిస్ట్ గడు ఇందాక ఐ లవ్ యూ అన్నాడు ఇప్పుడు పనికి మాలిందానా అంటాడు అనుకుంటుంది అనమాట. సో ఒక మొక్కను చూసి యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు, అంజూరపు చెట్టును చూచి దానితో నీవు అని మనిషితో మాడినాడు మాడుతున్నాడు ఏంటండి ఆయన? ఏం నాకు అర్థం కాదు, గాలితో మాట్లాడాడట, సముద్రంతో గద్దించాడట. ఇటు గాలిని సముద్రాన్ని కూడా గద్దిస్తే మిక్కిలి నిమ్మలమయ్యాట, ఆయన మాట వింటున్నాయట. ఈయన ఇంకా అప్డేటెడ్, తండ్రి ఏమంటాడు, ఆకాశమా ప్రభువా అలగించు, అలాగే ప్రభువా, ఓ భూమి ప్రభువా చెవియొగ్గు, అలాగే ప్రభువా, ఇటు ఆకాశమా ఆలకించా, భూమి చెవియొగ్గా, అంజూరపు చెట్టుతో నీవు
దానిని చూచి ఇక మీదటి అన్నిటికి నీవు కపుకాయ కుందువు గాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఏమాయను ఎండిపోయాను. తక్షణమే ఎండిపోయిందట. ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయండి మొక్కల మీద. వీటికి కూడా జీవం ఉందండి. జీవం లేకపోతే ఎంత అందమైన పువ్వులు చూడండి. ఈ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయి. ఇక్కడ అన్నీ అలాగ ఉన్నాయి. ఆ మొక్కలు చూస్తుంటే ఆ పచ్చటి మొక్కలు ఎంత ప్రశాంతంగా ఉన్న జీవం ఉందండి వాటిలో. జీవం ఉంది వాటిలో. మనకు ఎలాగైతే నాడీ వ్యవస్థ ఉందో మనకు తెలియని నాడీ వ్యవస్థ. ఆ పచ్చ మొక్క ఒకటి పైకి తీసుకురా బాబు. మనకు తెలియని నాడీ వ్యవస్థ ఈ మొక్కల్లో కూడా ఉంది. పత్రహరితం అంటారు ఆకుల్లో. మనకు రక్తం అంటారు వాటికి. ఏమంటారు? పత్రహరితం అంటారు. క్లోరోఫిల్ అట. సో పత్రహరితం, క్లోరోఫిల్, ఈ పదాలు మనం రక్తం మనం వాడుతున్నాం వీటికి. ఆ పదాలు చూడండి ఎంత ఎంత పచ్చగా ఉంది మొక్క. ఇది జీవం ఉంది. ఇందులో జీవం ఉన్న మొక్క. ఇది జీవం ఉంది కాబట్టే కదా ఇంత పచ్చగా ఇంత అందంగా మన కళ్ళ ముందు కనబడుతుంది. ఇందులో జీవం లేదంటే ఎలాగండి? వీటికి ఫీలింగ్స్ ఉన్నాయని ఇప్పుడేగా చదువుకున్నాం, చూసాం కదా స్క్రీన్ మీద, వీడియోలు కూడా చూపించాను. వీటికి జీవం ఉంది, వీటికి ఫీలింగ్స్ ఉన్నాయి. తిడితే బాధపడుతున్నాయి. ఒక చోట అయితే ఒక అగ్గితో కాల్చాడు, కాలిస్తే భయపడింది మొక్క. దాని మీద కూడా చాలా పరిశోధనలు చేశారు. కొడుతున్నప్పుడు గొడ్డలు తీసుకుని కొడుతున్నప్పుడు ఏడుస్తాయట అవి. మనకు ఆ కన్నీరు కనబడదు. అక్కడ ఎవరైనా ఎవరు ఎలాంటి ఫీలింగ్స్తో ఉన్నా కూడా అవి క్యాచ్ చేస్తున్నాయి అని అంటే మొక్కలకు జీవం ఉందన్నది ఎంత వాస్తవమో మనకు అర్థమవుతోంది. ఎహెస్కేల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది, 17:24 బైబిల్ గ్రంథాన్ని చూడండి. దాని కొమ్మల నీడనవి దాగును మరియు యెహోవానగు నేనే, యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడనని, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించినట్లును చేయువాడనని భూమి మీద ఉండు సకలమైన చెట్లకు తెలియబడును. ఆయన ఉపమాన రూపంగా చెబుతున్న సైన్స్ చెబుతున్నాడండి. ఇస్రాయేలీలకు అర్థమయ్యే భాషలో చెబుతున్న సైన్స్ చెబుతున్నాడండి దేవుడు. వాటికి తెలుసు అంటున్నాడు. ఆకాశానికి తెలుసు, భూమికి తెలుసు, మొక్కలకు తెలుసు, చెట్లకు తెలుసు, పక్షులకు తెలుసు, పశువులకు తెలుసు. నేను వాటికి ఆజ్ఞాపించినట్లు అవి చేస్తాయి. అవి ఆహారము కొరకు, కాకి పిల్లలు ఆహారము కొరకు ఎదురు చూస్తూ నాకు మొర్ర పెడతాయన్నాడు దేవుడు. ఎన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. వాటన్నిటిని అబ్జర్వ్ చేస్తుంటే ఓహో అంటే చెట్టు కూడా స్పందిస్తుంది, మొక్క కూడా ఏం చేస్తుంది? స్పందిస్తుంది. కాబట్టి ఇప్పుడు జీవమున్న దేనిని తిన్నది ఏ హింస చెప్పండి? ఏ హింస? జీవహింసే. అంటే ఇప్పుడు జీవహింస చేయట్లేదు అని చెప్తున్న వాళ్ళు కూడా ఏ హింస చేస్తున్నట్టమ్మా చెప్పండి? ఏ హింస చేస్తున్నట్టు? జీవహింస చేస్తున్నారు. అంత ఎందుకండి? అలా మాట్లాడుతున్న కొంతమందికి తెలియని విషయం ఏంటంటే, గరికపాటి గారు ఒక ఆయన ఉన్నారు, చాలా బాగా మాట్లాడతారు కొన్ని విషయాలు. ఆయన గరికపాటి, ఆయన పూర్తి పేరు నాకు తెలియదు, గరికపాటిని అందరికీ తెలుసు, నరసింహారావు కదా అంతేనా, గరికపాటి నరసింహారావు గారు. ఆయన కొన్ని విషయాలు చాలా ఓపెన్గా మాట్లాడుతుంటాడు నాకులాగే. సో కొన్ని విషయాలు చాలా షార్ప్గా మాట్లాడుతుంటాడు. కొన్ని విషయాల్లో నేను ఆయన ఇష్టపడతాను, ఆయన చెప్పే విషయాలు. అందరిలాగా కాదు ఈయన, కొన్ని విషయాలు చాలా బాగా మాట్లాడతాడు. ఆయన ఒక పాయింట్ చెప్పాడండి, స్క్రీన్ మీద చూసేద్దాం ఆయన ఏం చెప్పాడు. ఆహారానికి ఆధ్యాత్మికతకి ఏమి సంబంధం లేదు, ఈ పిచ్చి మాటలు మాట్లాడకండి. నేను మరోసారి చెప్తున్నా, ఒక రామకృష్ణుడు క్షత్రియులు, వాళ్ళు మాంసాహారం తిన్నారమ్మ. దేవతలు రామకృష్ణుడు క్షత్రియులు హాయిగా తిన్నారు, ఏం లోపమే లేదు. రామాయణం స్పష్టంగా అందుకే సిగ్గుపడడం సరిపోలేదు. దేవుడు మాంసం తినడం, రాముడు దేవుడు ఎప్పుడు అయ్యాడు? రామాయణ కథ జరిగింది, నేను మహిషిని మూడు ఆయన చెబుతున్నాడు, నువ్వే తగురికి ఇక్కడ క్షత్రియ పుత్రుడు తినకుండా ఏం చేస్తాడు? రైట్, మీకు అర్థమైంది కదా విషయం. ఏదో రాముడు దేవుడు అనుకుంటున్నారు మీరు, ఆయన మాంసం తిన్నాడు అంటున్నారు కొంతమంది. ఆయన దేవుడు ఎప్పుడయ్యాడు? ఆయన క్షత్రియపుత్రుడు, ఆయన మాంసం తిన్నాడు, కృష్ణుడు మాంసం తిన్నాడు అని చెప్తున్నాడు ఆయన, గరికపాటి నరసింహారావు గారు. అంటే రాముడు మాంసం తిన్నాడు, కృష్ణుడు మాంసం తిన్నాడు, మాంసం తినడం ఏం పాపం కాదు, అదే ఆయన చెప్పే తినేవాళ్ళని తిన్నవ్వండి అని చెప్తున్నాడు ఒక బ్రాహ్మణ పండితుడు. కానీ కొంతమంది అంటారు అబ్బాబే తిన్నోళ్ళందరూ వీళ్ళు పాపాత్ములండి, వీళ్ళలో ఏవో గుణాలు వచ్చేస్తాయండి, ఈ గుణాలన్నీ వీళ్ళు తినడం బట్టే వచ్చేసాయండి. అంటే కొన్ని ఆ తినని వాళ్ళలో క్రైమ్ జరగట్లేదా, బోల్డ్ క్రైమ్స్ జరుగుతున్నాయి.
సో ఈయన యథార్థంగా మాట్లాడాడు ఆయన గరికపాటి గారు యథార్థంగా మాట్లాడాడు. మాంసం తిన్నారు వాళ్ళు, క్షత్రియులు వాళ్ళు తింటారు వాళ్ళు. తిన్నవాడిని తింటే మనకేంటి, మీరు తినకపోతే మానేయండి, వాళ్ళు తింటే తింటారు. తినేదాన్ని బట్టి మనిషి మంచి చెడులు ఎలా నిర్ణయిస్తారు మీరు అని ఆయన వాదన. ఆయన క్షత్రియపుత్రుడే, మీరు ఆయన దేవుని చేసేసి మాంసం తినలేదు అంటున్నారు, ఆయన సాధారణ క్షత్రియపుత్రుడు అని చెప్తున్నాడు ఆయన. మరి అంత చక్కగా ఆయన చెప్తున్నప్పుడు తినేవాడిని తినేవచ్చుగా, తినేవాళ్ళకి కూడా ఏడవడం ఎందుకు? సో తినడాన్ని బట్టి అదేదో పాపం అని చెప్పడం ఎందుకు? సరే, ఇప్పుడు నేను పాయింట్ వస్తున్నా, జీవహింస పాపం అనే వాదన చేస్తూ మొక్కలే తింటాం అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మాంసం తినేవాళ్ళందరూ చెడ్డోళ్ళని అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇందాక చెప్పాను కదా షాకింగ్ న్యూస్ అని, ఒక మొక్కను చూపిస్తానండి మీకు, అది ఏంది అంటుందో చూడండి. ఆ మొక్కను తినేవాళ్ళకి బుద్ధి వచ్చేయాలి ఈ మొక్కను చూశాక, మొక్కలు తినేవాళ్ళకి బుద్ధి వచ్చేయాలి మొక్కను చూశాక, మొక్క ఏంది అంటుందో చూడాలి ఇప్పుడు మీరు. మొక్కలు తీయండి ఇప్పుడు, ఆ మొక్కలు ఈ మొక్క చూడండి, దాని మీద వచ్చే పురుగు వాలిందండి ఆ మొక్క మీద, అయిపోయింది తినేసింది దాన్ని. మళ్ళీ చూస్తారా, చూడండి ఆ మొక్క మీద పురుగు వాలగానే ఆ ఓపెన్ అయి ఓపెన్గా ఉంటుంది, పురుగు వచ్చేంత వరకు ఓపెన్గా ఉంటుంది, రాగానే చక్కగా నొక్కేసి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం. అది కప్ప దూరిందా, అయిపోయింది దాని పని, ఇంకంతే. అది ఆ పురుగు ఉందా, దాని పని అయిపోతుంది చూడండి, కరిగిపోద్ది అంతే, అయిపోయింది తినేస్తుంది. వీనస్ ఫ్లై ట్రాప్ అంటారు దాన్ని, తినేస్తుంది. నెపంతీస్ అనే ఒక మొక్క చూపిస్తాడు, తినేస్తుంది చూడండి చక్కగా, అయిపోయింది దాని పని. సండ్యూ ప్లాంట్స్, ఎపంతిస్ చెప్పేసా, సండ్యూ ప్లాంట్స్ చూడండి, ఇది ఎపంతిస్ చూడండి ఎలా తింటుందో చూడండి, అయిపోయింది అంతే, అయిపోయింది దాని పని, లోపల పోయింది పురుగు, దాన్ని తినేసింది అది మొక్క. అంటే బిడ్డ మాంసాహారం తినే మొక్కలు ఉన్నాయి బిడ్డ, మాంసాహారం తినే మనుషులు కాదురా బిడ్డ, ఏమున్నాయి ఏమున్నాయి, మాంసాహారం తినే మొక్కలు ఉన్నప్పుడు మాకు పడి ఏడుస్తావు ఏట దుర్మార్గుడ. మాంసాహారం తినే మొక్కలు ఉన్నాయిరా బాబు, నాయన చూసుకో, ప్రకృతిలో కలిసి చూసుకో, ఎన్ని ఉన్నాయో చూడు, మాంసాహారం తింటున్నాయి, పురుగులు తింటున్నాయి, కప్పలను కూడా తినేస్తున్నాయి. అలా తినేస్తే లోపల లోపలికి రాగానే తినేస్తే ఆ ఓపెన్ అయి ఉంటాయి, వచ్చి రాగానే మూసుకుపోతాయి, లోపల చక్కగా కరిగిపోతాయి, అరిగిపోతాయి, లోపల జీర్ణం అయిపోతాయి, లోపల జీర్ణం చేసుకుంటాయి. ఈ రకంగా మాంసాహారం తినే మొక్కలున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం, ఆడి దగ్గరికి వెళ్ళి జీవహింస పాపము తినకూడదు అంటే వింటాయా, అవి వింటాయా? దైవ నియమం అది, దేవుడు ఏర్పాటు చేసిన నియమం. ఏటి తిండి అట్టుకుందే, ఒకవేళ ఇంత చెప్పినా కూడా లేదు జీవహింస పాపమే, యేసుప్రభు తప్పు చేసేసాడు, చాపముక్క తినడం తప్పు, బాప్తిస్మిచ్చి యోహాను గారు మెడతలు తినడం తప్పు, ఈ క్రైస్తవులు కోళ్ళు తినడం తప్పు, లేకపోతే మేకలు తినడం తప్పు, అంటే అన్ని మతాల్లో ఉన్నారు కోళ్ళు మేకలు తినేవాళ్ళు, క్రైస్తవులే కాదు, హిందువులు బోళ్ళు అంతమంది తింటారు, ముస్లింలు బోళ్ళు అంతమంది తింటారు, ఓ చాలామంది ప్రపంచవ్యాప్తంగా అందరూ తింటారు, ఎవడో కొందరు తినరంతే, ఈ కొందరు మాత్రం ఏదో పవిత్రులా ఫీల్ అయిపోతుంటారు. తిండిని బట్టి పవిత్రత రాదు, తిండిని బట్టి పవిత్రత రాదు. ఒకవేళ జీవహింస పాపం 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 తిండిని బట్టే పవిత్రత వస్తుంది అంటే యేసు ప్రభు చెప్పాడు, లోపలికి పోయే ఆహార పదార్థం వల్ల మీకు అపవిత్రత రాదు, అది కడుపులోనికి వెళ్ళి బహిర్భూమిలో విడవబడును, కానీ లోపల నుంచి బయటకు వచ్చే దాని వల్లే మనిషి నువ్వు పాడైపోతావు. మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పాడు చూడండి, లోపల నుండి అనగా మనిషి హృదయంలో నుండి ఏమేమి వస్తున్నాయి బయటికి, దురాలోచనలు, జారత్వాలు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారాలు, కృత్రిమం, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం వచ్చును, ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుచును. 14వ వచనం, అప్పుడు ఆయన జన సమూహమును తన యొద్దకు మరలా పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించండి, వెలుపల నుంచి లోపలకు పోయి మనుష్యుని అపవిత్రుడిగా చేయగలుగున్నది ఏదియూ లేదు. ఏదైనా తిన్నప్పుడు నువ్వు అపవిత్రుడు అయిపోతావంటే అది నీ అపనమ్మకం, నీ అవిశ్వాసం, నీకున్న అజ్ఞానం, నువ్వేది తిన్నా అపవిత్రుడివి కావు.
ఒకవేళ అయిపోతాననుకుంటే నీ మనస్సాక్షిని బట్టి అపవిత్రుడు అవుతున్నావంతే, అది నీ మనస్సాక్షికి ఉన్న ప్రాబ్లం. నీ మనస్సాక్షికి క్లియరెన్స్ లేదు. సో లోపల నుంచి బయట నుంచి లోపలికి వెళ్ళి నిన్ను అపవిత్రునిగా చేయగలిగినది ఏదియో లేదు. కానీ లోపల నుండి బయలు వెళ్ళినవే మనుష్యుని అపవిత్రునిగా చేస్తాయి. కాబట్టి తిండిని బట్టి ఎవడి పవిత్రతను నువ్వు నిర్ణయించడానికి సరిపోవు. తిండిని బట్టి నువ్వు అపవిత్రుడు అనడానికి సరిపోవు. తిండి తినడాన్ని బట్టి వాడు పాపాత్ముడు, వీడు పుణ్యాత్ముడు, వాడి గుణాలు వేరు, వీడు గుణాలు వేరు అనడానికి సరిపోవు. వెజిటేరియన్స్ కూడా జైల్లో ఉన్నారు. మరి వాళ్ళు వెజిటేరియన్ భోజనమే జైల్లో తింటారు ఖైదీలు. ఏం చేద్దాం మరి? కాలండి రాజమండ్రి వెళ్ళి అడగండి, నేను చెప్పింది అబద్ధమో కాదో జైలర్ని అడగండి వెళ్ళి. ఏమండి మీ జైల్లో ఖైదీల్లో వెజిటేరియన్స్ ఉన్నారా లేరా అంటే బోలంత మంది ఉన్నారు బాబు. నాన్ వెజిటేరియన్స్ ఉన్నారా లేదా? వాళ్ళు ఉన్నారు బాబు. అంటే ఇప్పుడు వెజిటేరియన్ ఫుడ్ తినేవాడు కూడా ఏం చేసి లోపలికి వెళ్ళాడు? క్రైమ్ చేసి లోపలికి వెళ్ళాడు. కాబట్టి ఫుడ్ను బట్టి మంచి చెడ్డ నిర్ణయించడానికి వీలు లేదు అని యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పారు. అయినా జీవహింస పాపం అంటున్న వాళ్ళు రేపటి నుంచి ఏం చేయాలి తెలుసా? దోమల కాయిల్స్ వాడకూడదు. ఎందుకంటే నువ్వు దోమల కాయిల్ వాడినా ఆల్అవుట్ వాడినా దోమను సంపేత్తను. పాపం జీవహింస పాపం కదా, కుట్టించుకో గొడ్లిప్పుకొని కూర్చొని అలాగా కుట్టమ్మ కుట్టమ్మ పాపం. నీకు మాత్రం ఎక్కడ దొరుకుతుందమ్మా ఆహారం? నా రక్తమే కదా తల్లి. తాగమ్మా డెంగ్యూ దోమ రా అమ్మ, వచ్చి కుట్టుకో ప్రశాంతంగా కుట్టుకొని. నేను డెంగ్యూ దూరంతో చచ్చిపోయినా పర్లేదు. ఏం చేయాలమ్మా నువ్వు వచ్చి కుట్టమ్మా, నన్ను కుట్టు, నన్ను కుడితే హ్యాపీ ఫీల్ అవుతాను. బాత్రూమ్ క్లీనర్స్ వాడుతున్నారు అందరు, టాయిలెట్ క్లీనర్లు. అవి వాడితే ఏమవుతుందో తెలుసా? క్రిములు చచ్చిపోతాయి. సూక్ష్మజీవులు ఉంటాయి తెలుసా? మీకు స్క్రీన్ మీద చూపిస్తారు చూడండి, సూక్ష్మజీవులు అవి చచ్చిపోతాయి. మరి అందుకని మీళ్లలో బాత్రూమ్ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్, డోమెక్స్ గీమెక్స్ వాడకండి. అవి వాడితే అయ్యో పాపం సూక్ష్మజీవులు అవి చచ్చిపోతాయి. అవి జీవులే. అవి నీలోనికి వస్తేనే వైరల్ ఇన్ఫెక్షన్ అంటావు కదా. ఏంటి వైరల్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? మీ తాతగారు వచ్చారన్న లోపలికి వైరస్ వచ్చిందని, దాన్నే ఏ ఇన్ఫెక్షన్ అంటావు? వైరల్ ఇన్ఫెక్షన్ అండి, అందుకే రోగం వచ్చిందండి. మరి వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే ఏం వాడాలండి? వైరస్ చచ్చిపోవడానికి ట్యాబ్లెట్ వాడాలండి. యాంటీబయాటిక్ వాడితేనండి లోపలికి వెళ్ళి దేన్ని సంపేద్దండి? వైరస్ని సంపేద్దండి. జీవహింస పాపం బిడ్డ. జీవహింస ఏంటి బిడ్డ? పాపం. అనవసరంగా ట్యాబ్లెట్ వేసి లోపల ఉన్న జీవాన్ని సంపేకు బిడ్డ, తప్పు. ట్యాబ్లెట్లు వేసుకోకు మరి, నువ్వు ట్యాబ్లెట్లు మానే. అప్పుడప్పుడు ఏమంటే బ్లీచింగ్ కొట్టేయండి, బ్లీచింగ్ కలిపేయండి, ఫెనాయిల్ వేసేయండి. ఆ బ్లీచింగ్ ఫెనాయిల్ ఎందుకే హేతనం? మురుగుంటల్లో బ్లీచింగ్ చల్లేయండి, పౌడర్ చల్లేయండి. ఈగలు దోమలు చచ్చిపోవాలన్నా? తప్పు కదూ. చీమల శుద్ధ గీసేస్తారు ఏంటి? కేజీ చక్కెర తెచ్చుకొని, కేజీ బెల్లం తెచ్చుకొని అది ఎక్కడ తినేస్తుందో అని చీమ, దాని చుట్టూ ఏం రేఖట, దాని పేరు ఏమిట? లక్ష్మణ రేఖట అబ్బా, ఆ శుద్ధ పేరు. ఆ రేఖ గీసేసి ఏం చేయాలి ఇప్పుడు? ఆ చీమల బారిన పడకుండా చక్కెర కాపాడుకోవాలి. రోడ్డు మీద నడిచి వెళ్ళిపోయేటప్పుడు పాపం మా చీమ ఏదో దాన్ని బతుకు బతకడానికి పోతుంటుంది. ఎన్ని చీమలు తొక్కేస్తావో? ఇంట్లో చీమలు వస్తే మాత్రం గీతలు గీసి అవేసి ఇవేసి దాన్ని చంపేస్తావు. నీ చక్కెర పట్టిందని దాని మీద పగ తీర్చేసుకుంటావు. అప్పుడు జీవహింస పాపము అని చెప్పు కబుర్లు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రకృతిలో, చాలామంది ఉన్నారు. వీళ్ళకి తెలియదండి, అసలు జ్ఞానం తెలియదు, వివేకం తెలియదు. ఏదో చెప్పేయాలి కాబట్టి చెప్పేసి మాట్లాడేసి వెళ్ళిపోతుంటారు. అన్నింట్లో ఏమున్నాయి? జీవం ఉన్నాయి. మన చేలో ఎలకల బట్ట అనుకోండి, ఏం చేస్తామండి? ఎలకల మందు వేసేస్తావా? ఎలకల మందు వేసి పొలం పాడు చేయకుండా ఎలకలన్నింటిని ఏం చేస్తాం? చంపేస్తావా? మరి ఎలకలు జీవాలు కావా? ఇంట్లోకి వచ్చి నీ ఎలక్కి బోన్ ఇట్టేస్తావా? ఆ బోన్లో పెట్టి దాన్ని చంపేస్తావా? నీటిలో ముంచి మరీ చంపేస్తాడు బోన్లో పడ్డాక, లేదా బోన్లోనే విషం పెట్టేస్తాడు తిని చచ్చిపోద్ది. మరి ఎలకల బోన్లో పెట్టి ఎలకని చంపేయడం కరెక్టేనా? జీవహింస కాదా? అబే అదేం జీవహింస కాదండి, పర్లేదు చంపేయచ్చు. ఇంట్లో పాము వచ్చేసింది అనుకోండి, నాలుగు పాము, పర్లేదమ్మా రా రా నాగరాజా రా కరిచేసి వెళ్ళిపో అంటావా? ఏం చేస్తావు? కర్ర తీసుకురండి, కర్ర తీసుకురండి, తల మీద కొట్టేయండి, కొట్టేసి చంపేయండి. ఎందుకు? మళ్ళీ కరిచేద్దిది, కరిచే చచ్చిపోతాం విషం. చంపేయండి, చంపేస్తాం.
కుక్కలో కరవడానికి వచ్చేస్తుంది అనుకోండి, బాబు చంపేయండి బాబు ఈ కుక్కలు కూడా ఎక్కువైపోయింది తీసుకెళ్ళి కరెంట్ ఇట్టండి అంటున్నారు. లేకపోతే ఎక్కడికో తీసిపోయిపో ఎక్కడో ఎక్కడో చేసేయండి బాబు, ఏదైనా చేసేయండి బాబు ఈ కుక్కలని మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాయి అంటారు. అంతెందుకండి, పందులు ప్రపాతంలో పడి చచ్చాయని యేసు ప్రభువుని ఊళ్ళోకి రావద్దన్నారట. పంది ముఖ్యమా మనిషి ముఖ్యమా? వాళ్ళకి పందే ముఖ్యం. చూసారా అలాంటి వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో, అలాంటి వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. సో కాబట్టి జీవహింస పాపం అనుకుంటే బతకటమే కష్టం. అందుకే మా అక్షల్లమ్మలు మిమ్మల్ని అందరం అడుగుతున్నాను, తల్లో పేలు పట్టేందుకు ఏం చేస్తారమ్మా మీరు? పర్లేదండి, పర్లేదు, వాటికి మాత్రం ఎవరు పోషిస్తారండి? మా ఆయన నన్ను పోషిస్తున్నాడు, నేనేమి వీటిని పోషిస్తున్నాను అంటారా? పేలు మంది వేసి చంపేస్తారా? పేలు మంది వేసి చంపేస్తారు చక్కగా. ఏమ్మా దువ్వి 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 టిక్కు టక్కు మని పేల్చి పేల్చి అవుట్లు పేల్చి చంపేస్తారు. సో జీవహింస పాపం, జీవహింస పాపం అని చెప్పేటోళ్ళు అందరూ ఇంకా వాళ్ళని పక్కన పెట్టేస్తే జీవహింస దేవుడు అనుగ్రహించింది తప్ప అదేమి పాపం కాదు. సాటి మనిషిని ప్రేమించు, మనిషి కోసమే ఈ జీవులన్నీ, ఈ జీవులన్నీ దేనికోసం? మనిషి కోసం. చివరిగా కన్క్లూజన్ ఇస్తున్నాను, దేవుని స్వరూపం దేవుని పోలిక జీవులన్నిటికీ లేదు. దేవుని స్వరూపం దేవుని పోలిక కేవలం మనుష్యులకు మాత్రమే ఉంది. అందుకే నా స్వరూపంలో నా పోలికలో మీరు చేయబడ్డారు, మీరు ఏలండి అన్నాడు. వీటన్నిటినీ మీకు లోబడుస్తున్నాను, మీరు వీటిని ఏలండి, మీరు ఏలికలు. కాబట్టి నా స్వరూపంలో నా పోలికలో చేయబడిన ఏలికలైన మీరు ఒకరినొకరు ఏం చేసుకోండి? ప్రేమించుకోండి. సాటి మనిషిని ప్రేమించడం సేత కాదు. ఇలాంటి పనికిమాల మాటలు చెబుతూ మనుషుల్ని దూరం చేస్తారు, తినేవాళ్ళని ఆశయించుకుంటారు. ఎవరి ఆహారపు అలవాట్లు వాళ్ళవి, ఎవరి జీవన విధానం వాళ్ళది. హృదయంలో నుంచి వచ్చే వాటి వల్ల మనిషి అపవిత్రుడు అవుతున్నాడు. చేతనైతే హృదయాన్ని మార్చు. చేతనైతే దేన్ని మార్చాలి? హృదయాన్ని మార్చుకో, నీ హృదయాన్ని సంస్కరించుకో, నీ హృదయాన్ని శుద్ధీకరించుకో. ఆహారం వల్ల అపవిత్రుడు అవ్వట్లేదు నువ్వు, హృదయంలోకి వెళ్ళే వాటి వల్ల అపవిత్రుడివి అపవిత్రురాలివి అవుతున్నావు. కాబట్టి దేన్ని కడుక్కోమన్నాడు యేసు ప్రభువు? హృదయాన్ని కడుక్కో అన్నాడు. అవన్నీ దేవుడు మనకి తినమనిచ్చాడు, తినమనిచ్చిన ప్రతిదీ మీరు హ్యాపీగా తినండి. తిండి వల్ల ఎవరు అపవిత్రులు కారు, హృదయం నుండి వచ్చే వాటి వల్ల ఏమవుతారు? అపవిత్రులు అవుతారని చాలా స్పష్టంగా యేసుప్రభు చెప్పిన తర్వాత మీరు ఆలోచించాల్సింది దేనికోసం? హృదయ సంస్కరణ కోసం. సో రేపటి నుంచి ఇంకా హృదయ సంస్కరణ చేసుకుందాం. మనం వచ్చిందే దేనికోసం వచ్చాం? ఇక్కడికి హృదయాన్ని శుద్ధీకరించుకోవడానికి వచ్చాం. తల వంచని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, దయగల ప్రభు, కృపగల దేవ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. కుడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కాపుదల బిడ్డలందరికీ దయచేయండి, మీ సన్నిధి కాంతి తోడుగా ఉంచండి, మీ సన్నిధాన వర్తనులుగా నిలువ పెట్టండి. ప్రభువా, ఎంతమంది పిల్లలైతే సెమినార్ కొరకు సహకరించారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అవును ప్రభువా, మేము ఒక్కరుగా ఈ కార్యక్రమం చేయలేం తండ్రి. ఎంతోమంది అక్కలు, చెల్లెమ్మలు, అన్నలు, తమ్ముళ్ళు అది ఇతర దేశాల నుండి కూడా ప్రభువా ఈ పనిలో పాలిభాగస్తులయ్యారు. వారందరినీ దీవించండి. అలాగే ఇక్కడ సహకరిస్తున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు, వారి కుటుంబాన్ని దీవించండి. ఈ పవిత్ర కార్యక్రమంలో, ఈ సత్కార్యంలో నాతో కూడా మాతో కూడా పాలిభాగస్తులైన బిడ్డలందరినీ దీవించండి తండ్రి. అలాగే ప్రభువా, ఈరోజు మా మధ్యకు వచ్చినటువంటి మైనర్ గారి కుటుంబాన్ని, ఆయన కుటుంబ సభ్యుల్ని, ఆయనకి ఇచ్చిన బిడ్డల్ని ప్రభువా, ఆయన చేస్తున్న ప్రభువా వ్యాపారాన్ని కూడా దీవించమని, ఆశీర్వదించమని. ఆయన ప్రభువా ఏ సంఘానికైతే సహకరిస్తున్నారు, సంఘాలన్నింటినీ కూడా దీవించమని. దయగల ప్రభువా, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు వారి కుటుంబాలను కూడా మీ సన్నిధి కాంతిలో వర్ధిలింప చేయమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే పరిచర్యలో వాడబడుతున్న బిడ్డలకి ఆయుష్ ఇవ్వండి తండ్రి, ఆరోగ్యం ఇవ్వండి. క్లీనింగ్ పరిచర్యలో, వంట పరిచర్యలో ప్రభా, ఈ యొక్క కార్యక్రమాల నిర్వహణలో, అలాగే ప్రభా లైటింగ్, సౌండ్ సిస్టమ్, అన్ని విషయాల్లో ఎంతమంది బిడ్డలు అయితే తండ్రి, మెడికల్ క్యాంప్, రిజిస్ట్రేషన్ కౌంటర్, ఎన్ని ఎన్ని పనులు అయితే పిల్లలందరూ నిర్వహిస్తున్నారో, వాటర్ పరిచర్య, అన్ని విషయాల్లో వడ్డింపులు ఎవరెవరైతే పిల్లలు ఉన్నారో, బిడ్డలందరినీ దీవించండి తండ్రి, బిడ్డలందరినీ దీవించండి. నేను మరిచినా మీరు మరువరు ప్రభువా. దయగల ప్రభువా, బిడ్డలందరికీ ఈ రాత్రి సుఖనిద్రను అనుగ్రహించి,
సంతోషంతో ఆనందంతో వెత్తబడిన వాక్యాన్ని మరలా నెమరు వేసుకుంటూ ఉదయకాలం వరకు మీ వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ మరలా ఉదయం సంతోషంగా ఆనందంగా తండ్రి మరిన్ని సరికొత్త అంశాలతో మీ బిడ్డలు తృప్తిపరచబడినట్లు సహాయం అనుగ్రహించమని, అలాగే అస్వస్థతగా ఉన్న చంద్రకళను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చక్కగా పాటలు పాడడానికి మా మధ్యకు రావాలి తండ్రి, అస్వస్థతను బట్టి ప్రభు రాలేకపోయిన ఆ బిడ్డను స్వస్థపరచండి. మీ కాపుదలను గురించి మీ చిత్తమైతే క్షేమంగా మా మధ్యలోనికి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభు. దయగల ప్రభు మీ కుమారులను మీ కుమార్తెలను మీ సన్నిధి కాంతిలో నిలబెట్టి నడిపించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్.